ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. సో మన ఫస్ట్ రౌండ్ తగ్గేదేలేలో మిమ్మల్ని కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతాం మేమిద్దరం. ఆ ఫన్నీ క్వశ్చన్స్ కి మీరు కూడా ఫన్నీ ఫన్నీగా ఇన్నోవేటివ్ గా ఆన్సర్ చెప్పాలి. గెట్ రెడీ గర్ల్స్. ఫస్ట్ క్వశ్చన్, పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ లో అమ్మాయిలు ఆంటీలు ఎందుకు బాగా రెడీ అవుతారు? అందరేమో గానీ నేనైతే అబ్బాయిలు చూడడానికి, అబ్బాయిలు నా వెనక తిప్పుకోవడానికి రెడీ అవుతా. పెళ్ళిళ్ళలో అమ్మాయిలు ఆంటీలు ఎందుకు బాగా రెడీ అవుతారు? అమ్మాయిలు మాకంటే ఎవరు బాగా రెడీ అవ్వలేరని జెరస్ తెప్పించుకోవడానికి బాగా రెడీ అవుతారు. పేరు చెప్పమ్మా. మైసెల్ఫ్ కళ్యాణి. కళ్యాణి, నీ క్వశ్చన్ ఏంటంటే పెళ్లిళ్ళలో ఫంక్షన్లలో అమ్మాయిలు ఆంటీలు ఎందుకు అద్భుతంగా రెడీ అవుతారు? ఇంట్లో ఎలాగో రోజు పాత బట్టలు వేసుకుంటాం కదా, ఒక్కరోజు అయినా కొత్త బట్టలు వేసుకుందామని. ఇంట్లో ఎప్పుడు నైటీ వేసుకుంటాం, బయటికి వెళ్ళినప్పుడైనా శారీ కట్టుకుందామని, అంతేనా? ఫంక్షన్స్ లో, ఐ మీన్ పెళ్ళిళ్ళ ఫంక్షన్స్ లో అమ్మాయిలు ఆంటీలు ఎందుకు బాగా రెడీ అవుతారు? బాగా రెడీ అయ్యి ఊరంతా తిరిగి ఇంటికి వెళ్ళి దిష్టి దించుకోవడానికి. అటు సైడ్ మా దగ్గర ఉన్న కాస్ట్లీ డ్రెస్సెస్ చూపించడానికి. చాలా కాస్ట్లీ, 300 రూపాయల పట్టు చీర, 150 రూపాయల హాఫ్ సారీ, మొత్తం 3000 అని చెప్పుకుంటావు. తగ్గేదేలే రౌండ్ లో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. ఓకే కార్తీక్, నీకు 100 కేజీల బంగారం దొరికితే ఏం చేస్తావు? ఏం లేదు, ఒంటి మీద నిండా వేసేసుకుని తిరుగుతా ఉంటా ఊరంతా. 100 కేజీలు ఎలా మోస్తావు? బంగారం కాబట్టి వేసుకుంటా, 100 కేజీలు అయినా అంతే. ఎవరైనా వచ్చి లాక్కొని పోతే? లాక్కొని పోతే పోనీ, అది కూడా మనకు దొరికిందే కదా. ఆడాళ్ళు మహాముదురులు. రెడీ, ఇటు సైడ్ ఎవరమ్మా? జీవితానికి సరిపడా షాపింగ్ చేస్తాం. వెరీ గుడ్. నెక్స్ట్, మరి ఇటు నుంచి బ్యాంక్ లో పెట్టుకొని దాంతో వడ్డీ వ్యాపారం చేస్తాం. ఓకే, తగ్గేదేలే రౌండ్ లో నెక్స్ట్ క్వశ్చన్. అమ్మాయిలు కొరియన్ సినిమాలు సిరీస్ లు ఎందుకు చూస్తారు? కొరియన్ అబ్బాయిలు క్యూట్ గా ఉంటారు కాబట్టి. నీకు కొరియన్ అబ్బాయి ఇచ్చి నేను పెళ్లి చేసుకుంటా అంటే చేసుకుంటావా? అసలు వాడు పెళ్లి చేసుకుంటాను, వాడు బాగా నడితే నీకెలా తెలుతుంది? మన దేశంలో బాయ్స్ కన్నా కొరియన్ బాయ్స్ క్యూట్ గా ఉంటారు కాబట్టి. అంటే ఎండలో తిరిగి మనం ఇంత కందిపోయాం అన్నమాట, అంతేనా? సరే, కొరియన్ ఇండియా అబ్బాయిలు నచ్చట్లే నీకు? కొరియనే మొత్తం. ఓకే, ఉత్తర కొరియా పంపాలి, అక్కడ ఉన్నాడు అప్పుడు మంచిగా ఉంటుంది నీకు. అమ్మాయిలు ఎందుకు కొరియన్ సినిమాలు సిరీస్ లు చూస్తారు? ఎందుకంటే అందులో రొమాంటిక్ సీన్స్ అండ్ లవ్ స్టోరీస్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి. మైసెల్ఫ్ శ్రీవల్లి. శ్రీవల్లి చెప్పు. అలాగా అందంగా మెత్తగా ఉంటారు కాబట్టి. తగ్గేదేలే రౌండ్ లో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అమ్మాయిలు ఎలాంటి వస్తువులని దొంగతనం చేస్తారు? మైసెల్ఫ్ సారిక. సారిక, నీ జడ చాలా బాగుంది. సారిక, నీ క్వశ్చన్ ఏంటంటే అమ్మాయిలు ఎలాంటి వస్తువులని దొంగతనం చేస్తారు? చిన్న పిల్లల దగ్గర చాక్లెట్స్, లాలీపాప్స్ అన్ని దొంగతనం చేసేస్తాం. చాక్లెట్లు బిస్కెట్లు నేను దొంగతనం చేస్తా, కానీ చిన్న పిల్లల దగ్గర కాదు. ఎవరి దగ్గర దొంగతనం చేస్తారు? ఆంటీల దగ్గర. అవును, ఆంటీల దగ్గరే. అవును, ఆంటీల దగ్గరే. తను ఆంటీ అయితే మీరు కూడా అంకులే కదా. ఓకే ఓకే, మైసెల్ఫ్ నవ్య ప్రసన్న. నవ్య ప్రసన్న,
అమ్మాయిలు దొంగతనం చేయాలి అనుకుంటే ఏం దొంగతనం చేస్తారు? అబ్బాయిల మనసుని, అబ్బాయిల మనసుని. అబ్బాయిల మనసుని దొంగతనం చేసి దాన్ని తాకట్టు పెట్టి ఎంత మంచి పేరు తెలుసా సిరి, నాకు బాగా ఇష్టమైన పేరు. చెప్పమ్మా ఆన్సర్. గుడిలో కొబ్బరి చిప్పలు దొంగతనం చేసి పచ్చడి చేసేసుకుంటాం. చాలా మంచి దండ చేసిన వీళ్ళందరూ వేస్ట్ తెలుసా, సూపర్ హైఫై. తగ్గేదే రౌండ్ లో నెక్స్ట్ క్వశ్చన్. ఇంట్లో పెళ్లి చేస్తామన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అప్పుడు ఓకే చెప్పి పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళకి ఐటమ్ సాంగ్ వేసి చూపిస్తా. చాలా స్పోర్టింగ్ చేసావు శిరీషా, క్లాస్ ఒకసారి శిరీషా కోసం. Yes, మన సైడ్ నుంచి ఆన్సర్ చెప్పడానికి రెడీగా ఉన్నారు ఎవరమ్మా? Myself ఆర్ స్నేహలత. ఇంట్లో వాళ్ళు పెళ్లి చేస్తాను అంటే నీ ఫీలింగ్ ఏంటి? నేను ఇంకా చిన్న పిల్లనే కదా నాన్న అని చెప్తాను. చెప్పమ్మా. మై నేమ్ ఇస్ సత్య. సత్య చెప్పమ్మా, ఇంట్లో పెళ్లి చేస్తా అంటే నువ్వేమంటావు? పెళ్లి చేస్తా అని చెప్పిన ముందు రోజే లేచిపోతా. అంటే ఏం లేదు, ఆమె చైర్లో కూర్చుంటది, వాళ్ళ నాన్న చెప్పగానే లేచి వెళ్ళిపోద్ది, లేచి వెళ్ళిపోద్ది. ఈ చదువులన్నీ నా వల్ల కాదు నాన్న, నాకు పెళ్లి చేసేయండి. ఇప్పుడు మీ నాన్న చూస్తే నువ్వు లేచిపోవడానికి ఛాన్స్ లేదు.